దాదాపు ఏడాది కాలంగా లోక్సభ ఎన్నికల విషయంలో ఏపీకి సంబంధించిన జాతీయ మీడియా చేసిన సర్వేలే నిజమవుతూ వస్తున్నాయి. దాదాపు 10 సంస్థల సర్వేల్లో ఒక్కటే రిజల్ట్, మెజారిటీ సీట్లు వైసీపీదేనని. ఉన్న 25 పార్లమెంట్ సీట్లలో వైసీపీ 19-23 సీట్ల మధ్యలో గెలుస్తుందని సర్వేలు తేల్చాయి. దాంతో తట్టుకోలేకపోయిన టీడీపీ సర్వేలతో పాటు వైసీపీని కూడా బాగా ఎద్దేవచేశారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల వారి సమీక్షలను చూస్తుంటే సర్వేలన్నీ నిజమే అవుతాయేమోనని అనిపిస్తుంది. మామూలు జనాలకే కాదు, టీడీపీ నేతల్లోనూ ఆ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉన్నవి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు. అందులో పోయిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 15. అందులో కూడా ఇద్దరు, అవంతి శ్రీనివాస్, పండుల రవీందర్ ఇప్పటికే రాజీనామా చేశారు. మిగిలిన ఎంపీలు 13 మందే. మిగిలిన 13 మంది ఎంపీల్లో రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడానికి 10 మంది వెనకడుగు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోవటం లేదని కూడా ఇప్పటికే చంద్రబాబుకు చెప్పేశారు. దాంతోని ఎంత దయనీయంగా ఉందో తెలిసిపోయింది. శ్రీకాకుళం ఎంపీ కింజారావు మోహన్రావు నాయుడు పోటీకి ఇష్టపడడం లేదు. విజయనగరం ఎంపీగా అశోక్ గజపతిరాజు పోటీకి ఇష్టపడడం లేదట. విశాఖపట్నం నుండి ఎవరూ పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. వచ్చిన లోకేష్ తోడల్లుడు శ్రీభరత్కు టికెట్ ఇవ్వడం ఇష్టం లేదని సమాచారం. అరకు స్థానానికి కొత్త బకర కిషోర్ చంద్రదేవ్ దొరికారు. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి 3 స్థానాలు ఖాళీనే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నుండి మాగంటి బాబు పోటీ చేస్తున్నారు. నర్సాపురం స్థానం ఖాళీనే. రఘురామ కృష్ణరాజును చంద్రబాబు ఖాయం చేస్తే ఆయనేమో వైసీపీలోకి చేరారు. గుంటూరులో గల్లా జయదేవ్ పోటీ ఖాయమే. నర్సారావుపేటలోని రాయపాటి సాంబశివరావు పోటీ చేయనని చెప్పేశారు. కృష్ణా జిల్లాలో విజయవాడలో కేశినేని పోటీ చేసేది సందేహమే. మచిలీపట్నంలో పోటీ చేయనని కొనకాల నారాయణ చెప్పేశారట చంద్రబాబుకి. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు మాగంటి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబు చెప్తున్నారు. ఆయన మాత్రం వెనకడుగు వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పోటీకి ఎవరు ముందుకు రావడం లేదు. రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. నంద్యాలలో ఎవరు ముందుకు రావడం లేదట. అనంతపురం, హిందూపురంలో కొత్త వాళ్లను వెతుక్కోవాల్సిందే. కడప, రాజంపేట సీట్లను కూడా ఇదే పరిస్థితి. చిత్తూరులో శివప్రసాదే దిక్కు. తిరుపతిలో కూడా వెతుక్కోవాల్సిందేనట. చూసారా అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితి ఎలాగుందో. కాబట్టి సర్వేలు నిజమయ్యేటట్లే ఉన్నాయి. వైసీపీ 2019లో దుమారమే లేపుతుంది.